హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ ఆప్షన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. అవి ఎన్ని చేయాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కొంతమంది 3 సార్లు అని, 5 సార్లు అని, 11 సార్లు అని ఇలా చెబుతూ ఉంటారు. మనం ఎన్ని ప్రదక్షిణలు చేసినా అవి బేస్ సంఖ్యలో మాత్రం ఉండటం ముఖ్యం. అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఏ దేవాలయానికి అయితే వెళ్తామో ఆ దేవుని స్తోత్రాన్ని మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి. అలా మొత్తం తెలియకపోతే ఆ దేవునికి మనకు తెలిసినంత వరకు ఆ దేవుని నామస్మరణ చేసుకుంటూ మనస్సును కేంద్రీకరించి ప్రదక్షిణ చేయటం అనేది ముఖ్యమైనది. అంతేకాని ఇతర విషయాలను ఆలోచిస్తూ మనం ప్రదక్షిణ చేసినా అది ఉపయోగకరం అవ్వదు, అది నిరుపయోగం అవుతుంది. కొంతమంది ప్రదక్షిణ చేస్తూ గుడి వెనుక భాగాన్ని కళ్ళకి అద్దుకుంటారు. అది ఎందుకో మనకు తెలియదు. చాలామంది అద్దుకుంటూ ఉంటారు మన ముందు వెళ్ళేవాళ్ళు అని చెప్పి. కొంతమంది అద్దుకుంటుంటారు, కొంతమంది తెలిసి అద్దుకుంటారు. చాలామందిలో ఇలా ఎందుకు చేస్తున్నామో తెలియదు. దేవాలయాల్లో మూల విరాట్ ఉండే మండపం అన్నిటికంటే గొప్పది. ఆ మండపంలో కూడా గర్భాలయం ప్రశస్తము, పవిత్రమైనది. గర్భాలయంలో మూల విరాట్ని 4 గోడల మధ్యగా అన్ని గోడలకి సమానమైన దూరం ఉండేలా ప్రతిష్ట చేయరు. వెనక ఉన్న గోడకి దగ్గరగా మూల విరాట్ని ప్రతిష్ఠిస్తారు. నిత్యం మంత్రాలని పఠిస్తూ పూజాది కార్యక్రమాలని ఆ స్వామికి చేస్తున్న కారణంగా ఆ భగవంతుని పాదపీఠం కింద ఉండే యంత్రంలోనికి ఈ మంత్రశక్తి ప్రవేశించి ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఈ కారణంగా 1000 లక్షలు వెచ్చించి నిద్రాహారాలను కూడా లెక్కించకుండా జనమంతా ఆ భగవంతుని చూడ్డానికి వస్తారు. అలాంటి యంత్రశక్తి కారణంగా భగవంతుని విగ్రహం కొన్ని తపః కిరణాలని అలా 4 దిక్కులా వెదజల్లుతూ ఉంటుంది. శక్తిని గ్రహించడానికే మనం ప్రదక్షిణాలు చేస్తాం. ఈ మంత్రశక్తిని గ్రహించగల 4 గోడల్లోనూ స్వామికి మరింత చేరువగా ఉండేది మనకి ఆ వెనక గోడే. అందుకే ఆ గోడ మీద ఒక శిల్పాన్ని చెక్కుతారు. ఎందుకంటే భక్తుడు ఆగినప్పుడు ఆ తపశ్శక్తి ప్రవేశిస్తుందని. మన మీదే కాదు, పక్షులకు కూడా ఉత్తమ జన్మ రావాలనే ఉద్దేశంతో అక్కడ పక్షుల తిండి కోసం బలిపీఠాన్ని ఏర్పాటు చేస్తారు. అన్నం పెట్టడానికి, పక్షులకు ఆహారం పెట్టడం మన ఈ కారణంగా మనం ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని కదకద్దుకుంటారు. ఇలాంటి మరెన్నో విషయాల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.